నగన 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 ఖడ్గ విక్షేపణం. దృక్కిట 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 దృక్కిటకు అశ్వపద కట్టనం. తతరి తతరి తరిద రిత్తరిత కిట వైరి వీరసి రచ్ఛేదనం. రం 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 మహారక్త సాగర మథనం. నగన 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 ఖడ్గ విక్షేపణం. దృక్కిట 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 దృక్కిటకు అశ్వపద ఘట్టనం. తతరి తతరి తరిద రిత్తరిత కిట వైరి వీరసి రచ్ఛేదనం. రం 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 మహారక్త సాగర మథనం. ఇది రుద్రుని ప్రతిరూపం, ఇది రుద్రమ ప్రతాపం. ఇది రుద్రుని ప్రతిరూపం, ఇది రుద్రమ ప్రతాపం. నాకు కూడా ఇది కాకతీయ హిస్టరీ చదవాలంటే ఇప్పుడు ఈ ఉన్న జనరేషన్ లో కొద్దిగా డిఫికల్ట్ కానీ మీరు మీ ట్రూప్స్ కానీ తెలంగాణ వైభవం కానీ కాకతీయ సంస్కృతి కానీ అంతా కూడా నృత్య రూపంలో ఇక్కడ చూపించారు. అది ఒక గ్రేట్ టాస్క్. ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు డూ ఇట్. సో వి అక్నాలెజ్ ది ఎక్సలెంట్ స్కిల్స్ ఆఫ్ ది ట్రూప్ యాజ్ వెల్ యాజ్ దేర్ మాస్టర్ మిస్టర్ దీపికా రెడ్డి గారు. రియలీ వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ. ఇంకా ఎటువంటి ఒకటి కార్యక్రమం కాకుండా భవిష్యత్తులో ఒక నిత్య రూపంలో ఇటువంటి కార్యక్రమం వరంగా జరగాలి. మన భావి తరాలకి మనకు ఉన్న ఒక రిచ్ వారసత్వం అంటే రిచ్ హెరిటేజ్ ఈసారి ఉన్న తరాలకి తెలియదు.
కానీ మనకు వాట్ యు ఇన్వెంటెడ్ ఫ్రమ్ అవర్ హిస్టరీ అది తెలవాలి అంటే రీడింగ్ ఈజ్ వన్ థింగ్, కానీ కల్చరల్ ఆస్పెక్ట్స్లో పార్టిసిపేషన్, డాన్స్ పర్ఫార్మెన్సెస్ చూస్తూ కూడా వీ క్యాన్ లర్న్ సో మెనీ థింగ్స్. సో వీ షుడ్ ఎంకరేజ్ దిస్ ఇన్ అవర్ సిటీ. అండ్ ముందు ముందు ఇంకా జిల్లా పరిపాలన తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున డెఫినెట్లీ మీకు కానీ మీ ట్రూప్స్కి కానీ ఇటువంటి కార్యక్రమం తప్పనిసరిగా ఒక సహాయం ఉంటుంది. ఇది నేను జిల్లా కలెక్టర్ గారికి చెప్తూ ఇది మీ అందరికీ కూడా మంది ఒకసారి హృదయపూర్వక ధన్యవాదం చెప్తున్నాను. థ్యాంక్ యూ. గుడి సంబరాల కార్యక్రమాన్ని విజయవంతంగా తెలంగాణ వైభవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించినటువంటి ప్రముఖ డాన్సర్ అయినటువంటి దీపికా రెడ్డి గారికి, వారి టీం మెంబర్స్ అందరికి కూడా వరంగల్ నగర ప్రజల తరఫున చప్పట్లతోని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా చేతనిచ్చినటువంటి మరి గౌరవ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ గారికి, ఈనాటి కార్యక్రమానికి మరి ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవ అడ్వైజర్ మరి రామచంద్ర నాయక్ గారికి, గౌరవ తెలంగాణ ప్రభుత్వ అడ్వైజర్ పాపన్న గారికి, ఈనాటి కార్యక్రమానికి సహకరించినటువంటి ఏఎస్ఐ మల్లేశ్వర గారికి, ఈఓ గారికి, ప్రధాన అర్చక ఉపేంద్ర శర్మ గారికి, అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా సహసాగర్లు అందించినటువంటి గౌరవ ఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత వరదారెడ్డి గారికి, లైఫ్ కేర్ రంజిత్ రెడ్డి గారికి, అదేవిధంగా నిన్న మొన్నటి నుంచి కళాకారులకు చేతనిస్తున్నటువంటి సీతా గారికి, అదేవిధంగా మా విద్యాసాగర్ గారికి, కల్పనత సూపర్ బజార్ చైర్మన్ వర్ధమాన్ జనార్దన్ గారికి, కళాకారులకు మరి ప్రతి ఒక్కరికి కూడా, అదేవిధంగా మరి పరంపర సంస్థ అయినటువంటి గత సంవత్సరం కూడా మాకు భద్రకాళిలో నిర్వహించి మరి అందరినీ కూడా ఆకట్టుకున్నటువంటి పరంపర డైరెక్టర్ అయినటువంటి నాగి గారికి, మరి ఈ మేడం శశి మేడం లేరు వారికి కూడా, పరంపర మెంబర్స్ అందరికి కూడా మరి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ వరంగల్ చరిత్రను ప్రపంచ వ్యాప్తంగా చాటే విధంగా ఈ పరంపర కొనసాగాలని, ఈ పరంపర సంస్థకు మరి గుడి సంబరాలకు ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక బాధ్యత నుండి ప్రజాప్రతినిధిగా మా సహకారం ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినటువంటి కళాకారులకు, కళాకారులకు హాజరైనటువంటి ప్రేక్షకులకు, ప్రత్యేకించి మా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు అందరికి కూడా పేరు పైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి భక్తులందరికీ కూడా మరి దర్శనం ఇచ్చినటువంటి ఉపేంద్ర శర్మ గారికి, హాజరైనటువంటి మా కూడా చైర్మన్ మరి యాదవ్ రెడ్డి గారికి, మా నాగుల వెంకన్న గారికి గుడి సంబరాల కార్యక్రమాన్ని విజయవంతంగా తెలంగాణ వైభవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించినటువంటి ప్రముఖ డాన్సర్ అయినటువంటి దీపికా రెడ్డి గారికి, వారి టీం మెంబర్స్ అందరికి కూడా వరంగల్ నగర ప్రజల తరఫున చప్పట్లతోని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా చేతనిచ్చినటువంటి మరి గౌరవ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ గారికి, ఈనాటి కార్యక్రమానికి మరి ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవ అడ్వైజర్ మరి రామచంద్ర నాయక్ గారికి, గౌరవ తెలంగాణ ప్రభుత్వ అడ్వైజర్ పాపన్న గారికి, ఈనాటి కార్యక్రమానికి సహకరించినటువంటి ఏఎస్ఐ మల్లేశ్వర గారికి, ఈఓ గారికి, ప్రధాన అర్చక ఉపేంద్ర శర్మ గారికి, అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా సహసాగర్లు అందించినటువంటి గౌరవ ఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత వరదారెడ్డి గారికి, లైఫ్ కేర్ రంజిత్ రెడ్డి గారికి, అదేవిధంగా నిన్న మొన్నటి నుంచి కళాకారులకు చేతనిస్తున్నటువంటి సీతా గారికి, అదేవిధంగా మా విద్యాసాగర్ గారికి, కల్పనత సూపర్ బజార్ చైర్మన్ వర్ధమాన్ జనార్దన్ గారికి, కళాకారులకు మరి ప్రతి ఒక్కరికి కూడా, అదేవిధంగా మరి పరంపర సంస్థ అయినటువంటి గత సంవత్సరం కూడా మాకు భద్రకాళిలో
నిర్వహించి మరి అందరినీ కూడా ఆకట్టుకున్నటువంటి పరంపర డైరెక్టర్ అయినటువంటి నాగి గారికి, మరి ఈ మేడం శశి మేడం లేరు వారికి కూడా, పరంపర మెంబర్స్ అందరికి కూడా మరి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ వరంగల్ చరిత్రను ప్రపంచ వ్యాప్తంగా చాటే విధంగా ఈ పరంపర కొనసాగాలని, ఈ పరంపర సంస్థకు మరి గుడి సంబరాలకు ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక బాధ్యత ఉంది, ప్రజాపరంగా మా సహకారం ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినటువంటి కళాకారులకు కళాకారులకు హాజరైనటువంటి ప్రేక్షకులకు ప్రత్యేకించి మా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికి కూడా పేరు పైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి భక్తులందరికి కూడా మరి దర్శనం ఇచ్చినటువంటి ఉపేంద్ర శర్మ గారికి, హాజరైనటువంటి మా కూడా చైర్మన్ మరి యాదవ్ రెడ్డి గారికి, మా నాగుల వెంకన్న గారికి, స్థానిక కార్యంగా గౌరవ ఇంటాక్ ఆధ్వర్యంలో రేపు కూడా ప్రోగ్రామ్ ఉంది, మరి ఇంటాక్ సభ్యులైనటువంటి పాండురంగారావు గారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్తే. మా వరంగల్కి వచ్చారు కదా, గుడి సంబరాలు ప్రోగ్రామ్ చాలా బాగా జరిగిందండి. సో మీరు ఎలా ఎన్ని ఇయర్స్ నుంచి ఇలా చేస్తున్నారు? నాకు ఈరోజు 1000 స్తంభాల గుడిలో ప్రదర్శన ఇవ్వటం నిజంగా నేను చెప్పుకోలేని, నాకు ఆనందం కలిగిస్తుంది. ఎందుకంటే నాట్యానికి అధిపతి అయిన ఆ నటరాజ స్వామి ఆ శివాలయం ప్రాంగణంలో చేయటం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. గుడి సంబరాల వారు చాలా బాగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు, నన్ను ఆహ్వానించారు, నేను నా శిష్య బృందం వచ్చి ఈరోజు తెలంగాణ వైభవం చేయటం జరిగింది. మీరు అందరు చూశారు. ప్రత్యేకించి ఇప్పుడు రుద్రమ చేసినప్పుడు నాకు నిజంగా చాలా ఆనందం వేసింది ఆ క్యారెక్టర్. ఎందుకంటే నేను కూడా వరంగల్లో దగ్గర మా ఊరు జమళ్ళపల్లి, మా అమ్మమ్మ తాతయ్య దగ్గర చాలా రోజులు నేను స్పెండ్ చేశాను. అందుకొరకే నాకు కొంచెం ఈ ప్రాంతం అంటే అది ఒక పిచ్చి ప్రీతి అన్నమాట. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే ప్రతి దేవాలయం గురించి, తెలంగాణలో ఉన్న టూరిస్ట్ స్పాట్స్, దేవాలయాలు అన్నీ మేము మా నృత్య ప్రదర్శన ద్వారా మీకు చూపించడం జరిగింది. నేను కొరియోగ్రాఫ్ చేశాను, కాన్సెప్షలైజ్ చేసి. నాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరికి అంత బాగా మీరు నన్ను చూసి మీ స్పందనలు అన్ని చక్కగా జరుపుకున్నందుకు. ఓకే, ధన్యవాదాలు మేడం. చాలా మాకు కూడా చాలా మంచిగా అనిపించింది మేడం మీ నృత్యం. చాలా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో మీకు ఎలా అనిపించింది? మీకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కల్చరల్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు వరంగల్ చరిత్రను, వరంగల్లో ఉన్నటువంటి అనేక దేవాలయాల విశిష్టతను, కాకతీయుల నాటి చరిత్రను, తెలంగాణ వైభవాన్ని, తెలంగాణ ఉన్నటువంటి అనేక ప్రదేశాలను కూడా కళ్ళకు కట్టినట్టు మరి పరంపర సంస్థ వారు ఆధ్వర్యంలో గుడి సంబరాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి గౌరవ కలెక్టర్ గారు తోడ్పాటు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా, ఎస్ఆర్ సంస్థ అయితేనేమి, లైఫ్ కేర్ సంస్థ ఆధ్వర్యంలో మరి సహాయ సహకారులతో పాటు మరి ఈ గుడి సంబరాల కార్యక్రమంలో మరి ప్రముఖ డాన్సర్ అయినటువంటి, ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు పొందినటువంటి దీపికా రెడ్డి గారు వారి మిత్రబృందం ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నృత్య ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి కళాకారులకు నిలయమైనటువంటి వరంగల్ జిల్లా, రాబోయే తరాలకు వరంగల్ చరిత్రను తెలిసే విధంగా మా కళాకారులకు ఒక వేదిక అయ్యే విధంగా కూడా ప్రతి నెల ఒక కార్యక్రమం కూడా నిర్వహించి కళాకారుల నైపుణ్యాన్ని వెలికితీసే విధంగా ఒక కార్యక్రమం కూడా చేపడతామని సందర్భంగా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పరంపర ఫౌండేషన్ వాళ్ళు మొదటగా నన్ను అడిగారండి, వరంగల్లో ప్రోగ్రాం చేస్తాము అంటే. వాళ్ళు మన రాష్ట్రంలోనే కాకుండా రెండు రాష్ట్రాల్లోంచి ఆలయాల్లో, పలు ఆలయాల్లో వాళ్ళు ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. సో వరంగల్ వరకు వచ్చే వరకు నన్ను అడిగారు ఏం చేద్దాము అని. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది వరంగల్లోనేనండి. సో నేను అన్నాను, వరంగల్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది 1000 స్తంభాల గుడి. సో నేను అన్నది 1000 స్తంభాల గుడికి మించిన ప్లేస్ వరంగల్లో ఉండదండి. సో ఇక్కడే మనం ప్రోగ్రామ్ చేద్దాము. సో దట్ వరంగల్ అనగానే అంటే ఓన్లీ వరంగల్కే కాకుండా ఇతర రాష్ట్ర మన దేశమే కా దేశంలో అందరికి కూడా అసలు 1000 పిల్లర్స్ అంటే ఏంటి అన్నది తెలియాల, దాని ప్రాముఖ్యత అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టామండి. అండ్ ఆ ఉద్దేశమే
ఇక్కడ ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడానికి మమ్మల్ని చేసిందండి. దట్స్ వాల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చాలా మీరు బాగా చేశారు మేడం ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. నిజంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు సనాతన ధర్మాన్ని చక్కగా చూపిస్తూ ఈ సంస్కృతిని ఈ కళలను రక్షించే విధంగా గుడి సంబరాలు ఈరోజు ఎంతో రమ్యంగా రమణీయంగా గమనీయంగా ఇక్కడ మనకు ప్రదర్శించడం జరిగింది. ముఖ్యంగా దీపికారెడ్డి గారు ఈరోజు ఈరోజు కాదు కేవలం గుడి సంబరాలు ఇవి మా దీపికారెడ్డి గారు హృదయపూర్వకంగా మా ఊరు వాళ్ళకు అందించిన హృదయపూర్వక వారి ఒడి సంబరాలు. ఇంతకన్నా అసలు ఏం ఎక్కువ చెప్పలేము. చాలా చక్కగా ప్రదర్శించారు. ప్రతి ఒక్క అసలు ఈ బ్యానర్లో ప్రతి ఒక్క అంశం కాకతీయ చరిత్ర కానివ్వండి, అందరు తెలంగాణలో ఉన్న సర్వదేవతల చిత్రాలు కానివ్వండి, వారి నటన కానివ్వండి, చక్కగా బ్యాలే ద్వారా మంచిగా రూపొందించి ప్రదర్శించడం జరిగింది. చాలా ఇలాంటి విషయాలు ఇలాంటి ప్రదర్శనలు ఇంకా మన వరంగల్లో జరగాలి. అదేవిధంగా మన వరంగల్ కళాకారులకు కూడా ఇలాంటి ప్రదర్శన అవకాశాలు ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి జిల్లాలోనూ మన ప్రాంతపు కళాకారులు కూడా అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్స్. నమస్కారం సార్. ఇప్పుడు గుడి సంబరాలకు వచ్చారు కదా సార్, సో ఎలా అనిపించింది సార్ ప్రోగ్రామ్? చాలా అద్భుతంగా ఉంది. ఇది నాకు ద్వితీయం, అయితే ఈ కార్యక్రమం అద్వితీయం అనిపించింది. ద్వితీయం ఎందుకంటున్నానంటే, ముందు ప్రథమంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా ఇక్కడే 1000 స్తంభాల గుడి వేదికల మీదనే జయ జయ హే తెలంగాణ అన్నది ప్రదర్శించడం జరిగింది. దానికి నేను రచన చేశాను. 60 ఏళ్ల చరిత్రను 60 నిమిషాల డ్యాన్స్ బ్యాలేగా రూపొందిస్తే అది ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అది ఇప్పుడు మొత్తం తెలంగాణ వైభవం పేరుతో మొత్తం చారిత్రక ప్రదేశాలన్నీ పవిత్ర పుణ్యక్షేత్రాలను కూడా కలగలిపి దీనికి రచించడం జరిగింది. ఎందుకంటే చరిత్ర చెరగనిది కాబట్టి ఆ చరిత్రనంతా మొత్తం పరిశీలించి పరిశోధించి ఈ విధంగా ఒక సంగీత నృత్య రూపకంగా తీర్చిదిద్దడం జరిగింది. అలాగే మీరు చూశారు కదా ఇందాక ఇక్కడ రుద్రమ్మ ప్రాశస్త్యం, కాకతీయ ప్రాశస్త్యం అవన్నీ కలగలిపి దీన్ని రూపొందించడం జరిగింది. స్త్రీ అంటే అబల కాదు, ఒక సబల అని నిరూపించిన రుద్రానియే అన్నదగిన రుద్రమ్మ గురించి, మరి ఎలాగ అక్కడ రామప్ప శిల్పకళా నైపుణ్యం పేరిని నాట్యం ఇక్కడి నుంచే ఉద్భవించి చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. కాబట్టి అలాంటివన్నీ క్రోడీకరించి దీన్ని రూపొందించడం జరిగింది. ఇక్కడ వరంగల్ ప్రేక్షకులంతా ఆదరించడం జరిగింది. అలాగే చప్పట్లు వీక్షకులు కూడా మరి యూట్యూబ్లో తిలకించి పులకించి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఓకే సార్, ధన్యవాదములు.